Hi viewers, welcome to our channel. Prastham Manto Patu, Senior Journalist Bharadwaja Sir, Narbarta Sir Martin. Sir, Namaskaram Sir. Namaste. Sir, Ram Pothineni Skanda movie was released. So, in the movie alone, sir, hit kotada leda. And this is Boyapati cinema. How? Oh, no. Ram hero ga vachina tondi Boyapati cinema idi. Total ga Boyapati style lo undedi. Okay. Daniki kuncham rajakeeyam jodinchadu. Okay. Ante manaki ముఖ్యమంత్రులు విలన్లుగా కనిపించిన సినిమాలు అనేక ఉన్నాయి గతంలో. అదే పద్ధతిలో ఈసారి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాలు రెండుగా ఏర్పడ్డాయి కాబట్టి ఇద్దరు విలన్లు ఉంటారు ఈ సినిమాలో. ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే. ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు మందిని వెనకేసుకుని వీసీ రౌడీల టైప్లో రోడ్డు మీదకి వచ్చి హీరోతో ఘర్షణ పడటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బోయపాటి సినిమా కాబట్టి సర్దుకుపోవటమే. అలాగే యాక్షన్ ఎపిసోడ్ చాలా ఎక్కువ ఉంది, అంటే ఫైట్స్ చాలా ఎక్కువ నడిచినాయి. ఎక్కువసేపు సినిమా ఫైట్స్ అయి ఫైట్స్ ఎమోషనల్ డైలాగ్స్ ఇదే సినిమా. క్లుప్తంగా చెప్పుకోవాలంటే కథ ఒక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ రాజకీయ అవసరం కోసం ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి పారిశ్రామికవేత్తని తమతో కలవమని అడుగుతారు. అతను కలవని అంటాడు. కలవనందుకు గాను అతని మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఆ ప్రయత్నాన్ని ఒక కుర్రాడు అడ్డుకుంటాడు. ఇదే కథ. సాంప్రదాయంగా కమర్షియల్ సినిమా పద్ధతిలోనే ఆయన హీరోయిన్ని విలన్ కూతురుగా పెట్టాడు. అంటే చాలా కమర్షియల్ సినిమాలు, అంటే ఇంటి రామారావు గారి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా ఈరోజు వరకు తెలుగు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ విలన్ కూతురే అయి ఉంటుంది. అదే ఫార్ములాని ఇందులో కూడా ఫాలో అయిపోయాడు. ఎక్కడ తేడా చేయలేదే. పూర్తి స్థాయిలో పాత రొడ్డకొట్టుడు కథనే మరో పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కాకపోతే కొంచెం ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక పారిశ్రామికవేత్త అనేది ఒకటే కొత్త ట్విస్ట్ దీనిలో. ఈ పారిశ్రామికవేత్త సత్యం రామలింగరాజులా కనిపిస్తాడు కొంతమందికి, కొంతమందికి రఘురామకృష్ణరాజులాగా కూడా కనిపించవచ్చు. ఓకే. అంటే రెండు షేడ్స్, పర్టికులర్గా సత్యం రామలింగరాజు షేడే ఉంది దీనిలో. అవినీతి చేసి జైలుకి వెళ్ళిపోయిన టైప్లో డైలాగు స్క్రాల్ అయింది మొన్నటిదాకా స్కంద ట్రైలర్లో. ఓకే. మీరు అంగీకరించవచ్చు, కోర్టు అంగీకరించవచ్చు, పోలీసులు అంగీకరించవచ్చు, కానీ దైవం అంగీకరించదు అని ఒక డైలాగు, అది చంద్రబాబును ఉద్దేశించి ఉంది ఈ సినిమాలో అని ట్రోల్ అయింది. అది ఈ సినిమాలో ఆ పారిశ్రామికవేత్త గురించిన డైలాగ్. అందులో కన్ఫెస్ అయ్యాడు అనేది కూడా ఉంటుంది. అంటే మీరు అంగీకరించి ఉండొచ్చు నేరం, కానీ దైవం అంగీకరించదు అంటాడు ఆ డైలాగులో. అది చంద్రబాబుకి అన్వయించేశారు గబుక్కుని తెలియక. నిజానికి చంద్రబాబుకి అన్వయించడం అంటే కన్ఫెస్ అవటమే. ఆయన కూడా నేరం అంగీకరించాడా చంద్రబాబు అనే డౌట్ వస్తుంది. అవును. రెండోది, ఇప్పుడు మార్కెట్లో ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది, చంద్రబాబు అరెస్టు వెనకాల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు, జగన్ కేసీఆర్ ఇద్దరూ ఉన్నారు అని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు కొంతమంది ఈరోజు ఒక విమర్శన ఎజెండా మీద తీసుకొచ్చారు. ఓకే. కాబట్టి ఈ సినిమా చూస్తే, ఆ యాంగిల్లో ఈ సినిమా చూస్తే దాదాపు అలాంటి అభిప్రాయమే ఈ సినిమా కలిగిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో జైలుకి వెళ్ళేటువంటి ఒక పారిశ్రామికవేత్త తరపున పోరాడేటువంటి ఒక యువకుడు కథ. ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విలన్లు. ఇక్కడ కూడా జగన్ కేసీఆర్ అని మాట్లాడారు వీళ్ళు. చంద్రబాబు గారు తనని తాను ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కన్నా కూడా ఈ రాష్ట్రానికి సీఈఓ అని చెప్పుకోవడం నాకు ఎక్కువ ఇష్టము అని గతంలో మాట్లాడాడు. ఆయన 9 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తనని తాను పారిశ్రామికవేత్తగా ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఎక్కువ ఇష్టపడేవాడు ఆయన. కాబట్టి ఆ పారిశ్రామికవేత్త పాత్రలో చంద్రబాబుని అనుకుంటే, ఆయన్ని అన్యాయంగా జైల్లోకి నెట్టిన ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుంటే, రెండోది ఇక్కడ బోయపాటి అలాగే హీరోగారు రామ్ పోతినేని ఇద్దరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇద్దరు తెలుగుదేశం పార్టీకి దగ్గర మనుషులు కూడా. బోయపాటి తెలుగుదేశం పార్టీకి అనేక ప్రచార చిత్రాలు తీసిపెట్టాడు గతంలో. రామ్ ఫ్యామిలీ జగన్కి వ్యతిరేకత ఉన్నటువంటి కుటుంబం అది.
ఎందుకంటే గతంలో కరోనా టైంలో వీళ్ళకి చెందినటువంటి వీళ్ళ కుటుంబానికి చెందిన ఒక హాస్పిటల్ తగలబడటం, దానిలో ప్రభుత్వం కొంచెం దురుసుగా వ్యవహరించటం, కొంత నష్టపడటం జరిగింది వీళ్ళు. ఆ సందర్భంగా అంటే అది కూడా తెలుగుదేశం వాళ్ళది అని ముద్ర వేశారు ఆ టైంలో. ఆ హాస్పిటల్ వివాదం, రమేష్ హాస్పిటల్, వీళ్ళ ఫ్యామిలీకి చెందింది అది, రామ్ పోతినేని ఫ్యామిలీకి చెందిన హాస్పిటల్. సో ఈ విధంగా చూసినా కానీ ఈ రోజున కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెద్దలు చంద్రబాబు అరెస్టు వెనకాల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు అన్న మాట, ఇదే రోజు ఈ సినిమా రిలీజ్ అవటం, ఇవన్నీ కోయిన్సిడెన్స్ కావచ్చు కానీ ఒకే లైన్లో కనిపిస్తున్నాయి, ఒకే టైం లైన్లో. ఇది ఒక విచిత్రమైన పోలిక అంతే. ఇలా అనుకుని సినిమా తీయలేదు వాళ్ళు. ఒక రొటీన్ కథని ఆయన పద్ధతిలో ఆయన తీశాడు, ఎక్కడా రాజీ పడకుండా. రాజీ పడటం అంటే తెరని నింపేశాడు ఆయన ఆర్టిస్టులతో. ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే చాలా కాలం తర్వాత దగ్గుబాటి రాజా ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో కనిపించడం. ఓకే. ఆయన తమిళ్లో భారతీరాజా డైరెక్షన్లో దాదాపు 4 సినిమాలు యాక్ట్ చేశాడు, అన్ని సాఫ్ట్ క్యారెక్టర్లే. యాక్షన్ సినిమా చేయలేదు అనేటువంటి ఒక లోటు ఆయనకుంటే ఈ సినిమా ద్వారా బోయపాటి గారు తీర్చేశారు అది. ఓకే. అలా ఆయన ఒక ప్రత్యేకం ఈ సినిమాకి సంబంధించి. ఇకపోతే మ్యూజిక్ తమన్, ఆయన కూడా పరమ రొటీన్ కమర్షియల్ పద్ధతిలోనే పాటలు ట్యూన్ చేశాడు. ఎక్కడ కనీసం అఖండాలో ఉన్నంత శ్రావ్యత కూడా లేదు దీనిలో, పూర్తి స్థాయిలో కొట్టుడు సంగీతమే. తర్వాత రామ్ కొంత యాటిట్యూడ్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతాడు. బోయపాటి సినిమాలో హీరోకి కూడా అదే ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయినాయి ఈ సినిమా విషయంలో. బోయపాటి ఎలాంటి హీరో కోసం కథ రాసుకుంటాడో అలాంటి హీరో దొరికాడు అనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించి. అలా వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది, యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ. కాకపోతే మరీ బోరింగ్గా ఉంది, ఈ ఫైట్ సీన్లు చాలా బోరింగ్ కొట్టాడు, ఎక్కువ టైం తీసుకున్నాడు. క్లైమాక్స్కి ముందు ఒక ఫైట్ ఉంటుంది, అది అక్కర్లేదు, కానీ వాంటెడ్గా పెట్టేశాడు ఆయన. అంటే ఆయనకు ఒక కొలత ఉంది, ఆ కొలత ప్రకారం ఫైట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇది టోటల్గా ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ ముందు అనుకున్నది ఏంటంటే ఇది అయితే సరైన వాడు అవ్వాలి, లేకపోతే గనక వినయ విధేయ రామ అవ్వాలి అనుకున్నారు. మధ్యలో దమ్ము ప్రస్తావన కూడా వచ్చింది. అయితే ఈ సినిమా అలా కాకుండా కొంతమేరకు అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేసింది. అఖండ నుంచి ఆయన ఒక కొత్త ఫార్ములా తన పద్ధతిలోకి తీసుకొచ్చుకున్నాడు. అదేమిటంటే కొంచెం ఆధ్యాత్మికత, కొంచెం ధర్మము, దీని గురించి కూడా చిన్న డిస్కషన్ ఉండాలి మన సినిమాలో అని. అఖండ సినిమా విజయం సాధించడం వెనకాల ఆ అఘోరా పాత్ర, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆ పాత్ర పడే తపన, ఇది ఆ సినిమా విజయానికి ఎక్కువ దోహదపడింది అనేది ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి ఈ సినిమాలో కూడా కొంత రాముడు, రామాయణము, ధర్మము ఆ గొడవ కొంత పెట్టాడు. అంటే ఇది కూడా ఉండాలి మన సినిమాలో అన్నట్టుగానే పెట్టాడు ఆయన. ఎక్కడ దాన్ని నమ్మో దీన్ని నమ్మో సినిమాలో ఏది వాడ్డాయన. ఓకే. సినిమాకి కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఏదైనా చేస్తాడు. ఆ పద్ధతిలోనే వెళ్ళింది. ఇది టోటల్గా అవుట్ అండ్ అవుట్ బోయపాటి సినిమా. కొంచెం రాజకీయాలు, కొంచెం ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ మిక్స్ అయినటువంటి కథ. ఇలాంటి కథలు బోయపాటి మాత్రమే తీయగలడు. ఈ సినిమా జనాలకు అంటే బోయపాటి తరహా సినిమా చూడాలి అని ఫిక్స్ అయి వెళ్ళిన ఆడియన్స్కి నచ్చేస్తుంది సినిమా. ఓకే. దీనిలో ఏదో కొత్త ధనాన్ని వెతుక్కుందామని వెళ్ళిన వాళ్ళకి నిరుత్సాహం కలుగుతుంది. అంటే బీసీ సెంటర్లో డబ్బులు వస్తాయి ఈ సినిమాకి, ఏ సెంటర్లు బీ సెంటర్లో కొంత ఇబ్బంది పెట్టచ్చేమో అన్నట్టుగా ఒక టాక్ నడుస్తుంది బయట. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీసీ సెంటర్లు ఏ సెంటర్లు ఇదివరకు ఉండేవి కానీ ఇప్పుడు లేవు. ఇంటర్నెట్ యుగంలో అందరూ అన్ని ప్లాట్ఫామ్స్లో ఉన్న అన్ని తరహాల సినిమాలు చూసేస్తున్నారు. అవును. ఏది అడవిలో ఉన్నటువంటి ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళతో సహా కాబట్టి క్లాసు మాసు అనే డివిజన్ మాత్రమే కాదు, ఏ సెంటర్లు బి సెంటర్లు సి డి సెంటర్లు ఈ గొడవ కూడా లేదు. ఇప్పుడు ఇది కనెక్ట్ అయితే అందరికీ కనెక్ట్ అవ్వాలి, లేకపోతే అందరూ రిజెక్ట్ చేస్తారు. పర్వాలేదు అనే టాక్ అయితే ఉంది సినిమాకి. ఏ మేరకు రెవెన్యూ కలెక్ట్ చేయగలుగుతుంది అనేది ఇంకో 2 రోజులు పోతే కానీ చెప్పలేని పరిస్థితి. ఓకే. ఇది టోటల్గా రామ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన స్కంద సినిమా మీద నా రివ్యూ. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.